నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని వెళ్తున్నటువంటి కేసీఆర్కు ఖచ్చితంగా సొంతగడ్డ తెలంగాణలో చాలా గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే అనేక రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను క్యాస్ట్ చేసుకునే విధంగా ఓట్ల రూపంలో మలుచుకునే విధంగా ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ బీఎస్పీ అనేక రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణలో గద్దర్ కూడా కొంత హాట్ టాపిక్గా మారుతారు ఇటీవల కాలంలో గతంలో కూడా ఆయన రాజకీయంలోకి వస్తారు అని కూడా కొంత సంచలనటువంటి ప్రకటన చేసినప్పుడు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా రానటువంటి నేపథ్యం సో ఈ నేపథ్యంలో గతంలో కూడా ఒకసారి బట్టి విక్రమార్క సిఎల్పి అంత బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు అయినప్పటికీ కూడా ఆయన రాజ్యసభకు కూడా పోటీ చేయాలని కోరినప్పటికి కూడా టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని కోరినప్పటికీ కూడా ఆయన కొద్ది సుముఖత చూపించలేదు మరోవైపు తాజాగా రాహుల్ గాంధీ అనర్హత వేటుకు సంబంధించి కూడా ఆయన గాంధీ భవన్లో దీక్షలో పాల్గొనేటువంటి పరిస్థితి రాజకీయ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నప్పటికి కూడా ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది లేకుంటే ఏ పార్టీతో కలిసి పనిచేస్తారు అనేది మాత్రం గద్దర్ ఇంతవరకు స్పష్టంగా క్లారిటీగా చెప్పినటువంటి దాఖలాలు అయితే లేవు మనం గతంలో కూడా బట్టి విక్రమార్క పాదయాత్రలో గద్దర్ని ట్యాగ్ కలిసినప్పుడు కూడా రాజకీయ ప్రవేశానికి సంబంధించి అడిగినప్పుడు కూడా ఆయన కూడా రాజకీయ రాజకీయంగా ఆయన అరంగేట్రం గురించి ఆయన కొంత దాట వేసినటువంటి పరిస్థితి మనం మరోవైపు ఆయన కేవలం ఓటర్లను ప్రభావితం చేసే దిశగానే ప్రజానౌక గద్దర్ కొంత ఇవాళ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గద్దర్ కు చాలా కళ అనేక మంది కళాకారులు అనేక మంది ప్రజలు అనేక వర్గాల ప్రజలు కొంత గద్దర్ కి నమ్మే పరిస్థితి ఉంటుంది మరోవైపు గద్దర్ చాలా మందిని కొంత ఆయన ప్రేరేపితం చేయగలిగినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన పాట ఆటతోటి గద్దర్ గజ్జగట్టి ఆడితే గద్దర్ పాట పాడితే ఖచ్చితంగా అది కొన్ని వేల మంది అలాగే కోట్ల మంది ప్రజలకు వెళ్ళి ఆ పాట ద్వారా ఉత్తేజితం చేసి ఖచ్చితంగా ఆయన వాళ్ళ మనసులను గెలుచుకొని ఖచ్చితంగా ఆయన్ని ప్రభావితం చేయగలిగినటువంటి గొప్ప కళాకారులు గద్దర్ సో ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్ కు బొందు పెట్టడమే గద్దర్ దళం పనిచేస్తుంది అదే ధ్యేయం అనేది ఖచ్చితంగా ఇవాళ ప్రజాన ఒక గద్దర్ ఖచ్చితంగా ప్రకటిస్తున్నారు మరోవైపు గద్దర్ పై కాల్పులు జరిపి నేటికి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఓట్ల విప్లవం తీసుకురావాలి ఓట్ల విప్లవం వర్దిల్లాలి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ సందర్భంగా గద్దర్పై కాల్పులు జరిగినటువంటి ఘటన్ను మరపురాని గాయంగా ఆయన చెప్పుకుంటూ మరోవైపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా తన జీవితంలో అనేక ఆటుపోట్లు అనేక పోరాటాలతో తన జీవితం సాగిందని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తారు మరోవైపు ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు అన్నీ చూస్తున్నాను మొత్తం అటవీ ప్రాంతం ఏ విధంగా అయిపోయింది మొత్తం అన్నీ కూడా చాలా అరాచకాలు దారితీస్తుంది తెలంగాణలో సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ సీఎం అవ్వకూడదు అనేది ఖచ్చితంగా ఇవాళ గద్దర్ చెప్తున్నటువంటి మాట మరోవైపు తన శేష జీవితం తన సతీమణి విమలతో కలిసి కొత్తగా గద్దర్ దళం అనే సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ఆయన ప్రకటించారు గద్దర్ దళంకు ఆమె కన్వీనర్ అని కూడా ఆయన చెప్పుకోవచ్చు సో మొత్తం మీద గద్దర్ దళం ఒక పెద్ద ఎత్తున విప్లవాత్మక మార్పు తెలంగాణ రాజకీయాలు తేబోతోంది మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ తను ఉంటాను కూడా చెప్పుకొస్తున్నారు ఈ సందర్భంగా ఆయన కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మరోవైపు ఆ నిర్ణయాలు తీసుకోవడానికి తప్పడం లేదు నాకు అని కూడా ఆయన చెప్పారు మరోవైపు రాష్ట్రమంతా తిరుగుతూ ప్రతి ఊర్లో మూడు నెలల పాటు తిరిగి పలు జిల్లాల్లో మీటింగులు పెట్టి ఖచ్చితంగా అన్ని మీటింగుల కూడా లక్షలాది మంది కళాకారులతో ఆ మీటింగ్ల అనంతరం పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తాము అంటూ కూడా గద్దర్ దళం చెప్తోంది సో మరోవైపు ఆ వేదిక ద్వారానే ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా గద్దరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో తప్ప వేరే ఇతర పార్టీలతో కలిసి పనిచేసే అవకాశమే గద్దరు కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీతో అయితే మాత్రం ఖచ్చితంగా పనిచేసే ఖచ్చితంగా బొంద పెట్టాల్సిందే బిఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్తున్నాడు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలను ప్రజలకు కళా ప్రదర్శనల ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తాము గద్దర్ అంటేనే ఒక విప్లవం తెలంగాణలో మరోవైపు ప్రజలను జాగృతం చేసేందుకే రాష్ట్రం మొత్తం తిరిగి వెనకం చే వేసే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తారు ఈ సాంస్కృతిక సంస్థ ఏర్పాటు చేసి కళాకారులకు రచయితలకు డప్పు కళాకారులకు అనేక మందికి ఇవాళ బాసటగా ఉంటాను తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రావడంలో కూడా కళాకారులు ఎంత క్రియాశీలక భూమిక పోషించారో అందరికీ తెలిసిందే అలాంటి కళాకారులు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిదేళ్లలో పట్టించుకున్న పాపాలను పోలేదు సో ఆ కళాకారులందరికీ కూడా ఇవాళ గద్దర్ బాసటగా నిలుస్తాను అంటూ కూడా ఆయన ముందుకు వస్తున్నాడు సో మొత్తం మీద గద్దర్ గద్దర్ అంటేనే ఒక విప్లవం విప్లవం అంటేనే గద్దరు కాబట్టి ఖచ్చితంగా ఆ విప్లవాత్మక మార్పులు తెలంగాణలో రాజకీయాల్లో గద్దర్ ఏ మేరకు ప్రభావితం చేయబోతారు తెలంగాణ ప్రజలంటేనే కొంత ఆట పాట సాంస్కృతిక కొంత ముడిపడి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గద్దర్ యొక్క ప్రభావం రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా పడే అవకాశం ఉంది అనేది ఇవాళ రాజకీయ విశ్లేషకులు ఇప్పటి నుంచే కొంత అంచనాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తం మీద గద్దర్ దళం కనుక ఖచ్చితంగా ఇవాళ అన్ని జిల్లాల్లో అన్ని ఊర్లో తిరిగి కనుక ఖచ్చితంగా ప్రజలను ప్రభావితం చేస్తే తన తన కళా ప్రదర్శనల ద్వారా ప్రదర్శన చేసి కొంత మనుషులను కనుక మార్చగలిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఖచ్చితంగా గద్దర్ తోటి ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా గద్దర్ దళంతో ఖచ్చితంగా కేసీఆర్ ఎదురుచేపు తగలబోతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ